రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మనం ప్రజెంట్ వచ్చేసి కుస్మంచి ఇక్కడ నర్సరీకి వచ్చాము. మనం ఏదైతే అనుకున్నామో సీడు ఎలైట్ శాంతి రిబ్లైన్, అదేవిధంగా బిస్మా 36. మనం ఆల్రెడీ వీటి యొక్క ఫీల్డ్ చూసాము, లాస్ట్ ఇయర్ వేసుకున్న వాళ్ళు ఆ ఫీల్డ్ చూసాము, అది మీకు కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా మనం వీటి యొక్క ఆర్ఎండి చూడడానికి వెళ్ళాము. రీసెర్చింగ్ అండ్ డెవలప్మెంట్, సీడ్ ఏ విధంగా తయారు చేస్తారు, అక్కడ చేసేటువంటి టెస్టింగ్ ఏంటిది, అక్కడ జరిగే మనకు జర్మినేషన్ ఏ విధంగా చేస్తారు, సీడ్ ఏ విధంగా తయారు చేస్తారు అనేది పూర్తి సమాచారం మీకైతే అందించడం జరిగింది. సో అక్కడ జరిగిన జిఓటి టెస్టింగ్ కాకుండా మన లొకేషన్లో, మన లోకల్లో, మన ఇక్కడ మనకు జర్మినేషన్ ఏ విధంగా వస్తుంది అనేది మనకు రైతుకు ఇవ్వకముందే ఈ టెస్టింగ్ అయితే ఇక్కడ ఆల్రెడీ చేయడం జరుగుతుంది. సో దాని గురించి మనం పూర్తి సమాచారం అయితే ఇక్కడ తెలుసుకుందాం. మీకు కూడా పూర్తి సమాచారం అయితే అందిస్తాను. చెప్పండి అన్న, మీరు నర్సరీ ఎక్కడైంది? ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలం, కృష్ణమంచి మండలం, కేశవాపురం గ్రామం. కేశవాపురం గ్రామం. నర్సరీ పేరు? ప్రణీత్ సాయి హైటెక్ నర్సరీ. ప్రణీత్ సాయి హైటెక్. ఎన్ని సంవత్సరాల నుంచి నర్సరీ మీరు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఎన్ని ఎకరాలు సార్ నర్సరీ? ఇది వచ్చేసి ఒకసారి చూపండి అన్న నర్సరీ. ఇది వచ్చేసి 2.5 ఎకరాలు. 2.5 ఎకరాల నర్సరీ మీరు ఫామ్ చేస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. సో అంటే సంవత్సరానికి మీరు దాదాపు ఎన్ని కేజీల సీడ్ వరకు రైతుకి అమ్మడం జరుగుతుంది? దీంట్లో సీడ్ అంటే మీ మొక్కలు అంటే మా ఊరు రైతుల కిందలే తీసుకొని పెట్టేస్తాం. రైతులే? రైతులే. మనం ఎంతసేపటికి రైతులే తీసుకొని, ఎక్కువ మంది రైతులకు వచ్చి, ఎక్కువ మంది రైతులే ప్యాకెట్లు ఇచ్చేసి తీసుకొని వెళ్తారు అన్నమాట. నార్మల్ మంచి ఇస్తాం మనం. ఓకే, మేము తీసుకున్న సీడ్ వచ్చేసి ఎలైట్ సీడ్స్ అనేది బిస్మా 36 అండి. వీటి యొక్క జర్మినేషన్ అనేది ఈ రోజు మనం పెడుతున్నాము. మళ్ళీ మాకు 7 to 8 డేస్ తర్వాత మనకు జర్మినేషన్ ఏ విధంగా వస్తుంది, ఎంత పర్సంటేజ్లో మనకు జర్మినేషన్ వస్తుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. సో ఈరోజు మీ ముందు అయితే ఈ జర్మినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి చూడండి ఒకసారి. సరే, పెట్టండి మీరు. కింద చూపండి. సీడ్ వచ్చేసి సఫల్ బయోసీడ్స్ వారిది, బిస్మా 36 అనే వెరైటీ. మనం జర్మినేషన్ అయితే చేస్తున్నాము. మనం ఇక్కడ ప్యాకెట్ మొత్తం పెట్టట్లేదు, జస్ట్ ఒక ట్రైకి సరిపడ గింజలు మాత్రమే పెడుతున్నాము. ఎందుకంటే జర్మినేషన్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపించడానికి మాత్రమే అన్నమాట. పౌడర్ ఎందుకు వస్తారన్న? గింజ గింజ అతుక్కోకుండా ఉండడం కోసం. గింజ గింజ అతుక్కోకుండా, గింజ గింజ అతుక్కోకుండా అతుక్కోవాలి. ఓకే ఓకే, మన చెమటకి అతుక్కోకుండా. ఇది పాండ్స్ పౌడర్? అది పాండ్స్ పౌడర్. ఏ పౌడర్ అయినా వాడవచ్చా? ఏ పౌడర్ అయినా, చెన్నీ పౌడర్. ఓకే, దాంట్లో 2 పద్ధతి. చూశారు కదా, మీరు కూడా మన ఇంటి దగ్గర పొలాల్లో మిరప గింజలు జర్మినేషన్ వేస్తాము కదా. సో మిరప గింజలు చల్లేటప్పుడు మీరు కూడా ఈ విధంగా పౌడర్ కలుపుకొని చల్లండి. ఆ విధంగా చల్లడం ద్వారా ఏంటంటే మనకు గింజ గింజ అతకకుండా, ఒక గింజ కూడా వేస్ట్ అవ్వకుండా అనేది దూరం దూరం పడుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇసుకలో కలుపుకొని చల్లుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా సాల వైజ్గా ఆ విధంగా చల్లుతారు. ఆ విధంగా చల్లితే ఏంటంటే గింజ గింజ అతుక్కొని ఒక దగ్గర పడిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకు జర్మినేషన్ శాతం తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పౌడర్ కలుపుకుంటే గింజ గింజ తక్కకుండా అయితే మంచిగా పడుతుంది. ఈ ప్రాసెస్ కూడా నాకు ఇప్పుడే తెలిసింది, ఇంతకుముందు నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా తెలిసిపోతుంది. వాళ్ళు కూడా మంచి జర్మినేషన్ పర్సంటేజ్ పెంచుకునే విధంగా వాళ్ళు కూడా నారేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి తోటి వారు కూడా షేర్ చేయండి. చాలా మంచి పద్ధతి అని నాకైతే అనిపించింది. మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, బిస్మా 36 అయిపోయింది. దాని ప్యాకెట్లో పోసేస్తారు? మరి ప్యాకెట్లో పోసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎలైట్ శాంతి రిబ్లైన్ వేస్తున్నాం మేము. ఇప్పుడు బిస్మా 36 ఒక ట్రై అయితే వేయడం జరిగి అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలైట్ శాంతి రిబ్లైన్. ఒకసారి ప్యాకెట్ చూపించండి. ఎలైట్స్ పోయండి. ఎలైట్ సీడ్స్ మంచి గులాబీ కలర్లో ఉన్నాయి గింజలు.
ఈ గింజ గులాబీ కలర్ సీడ్ బాగుంటుంది. మంచి ప్లాన్ అది. పౌడర్ వేసుకుంటే నిజంగా గింజ గింజ అతుక్కోదు, మన చేతుల నుంచి కూడా సింగిల్ సింగిల్ అట్లా వేయచ్చు. అది కాదు, అసలు వచ్చిన గిళ్ళటే బాగా పెడతారు వాళ్ళు. అంతేనా? మనం పెట్టలేము కదా, అలవాటు లేదు. డబ్బులు సంపాదిస్తారు మంచిగా. ఒక డ్రైవ్ వచ్చేసి శాస్త్రీపు లైన్, అదేవిధంగా ఒక ఇంకో డ్రైవ్ వచ్చేసి బిస్మ 36. మనము 6 డేస్లో మళ్ళీ జర్నీస్ ఏ విధంగా వచ్చినాయి కూడా మనం వీడియో చేద్దాము. సరిపోయింది, చాలా అవసరం లేదు, సరిపోయింది. బాగుండదు. మనకు మామూలుగా ఇప్పుడు బయట నేల మీద వేసుకుంటే 8-9 రోజులు వచ్చేస్తా, కానీ దీంట్లో ఇటైలో 8 రోజులకు వచ్చేస్తా, 1 వీక్ లో వచ్చేస్తా అనమాట. సో మనం 1 వీక్ లో మళ్ళీ వీడియో చేద్దాము. ఇంకో ప్యాకెట్ ఎక్కడ ఉంది? సబల్ బిస్మా 36 ఆల్రెడీ వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఎలైట్ షీట్స్. ఎలైట్ షీట్స్ ప్యాకెట్ దాంట్లో పెట్టి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇంకోటి దీని ప్యాకెట్ ఎక్కడ ఉంది? ఎలైట్ షీట్స్ సపల్ బిస్మా 36. ఇది వచ్చేసి బాండ్, ఎలైట్ బాండ్ కొత్త. ప్యాకెట్లు ఇంటికాడ ఉన్నాయనా? ప్యాకెట్ తెచ్చానా?